గోధుమ తాలికల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి 1 కప్పు బాదం కొద్దిగా కాజు కొద్దిగా బెల్లం 1 కప్పు నెయ్యి 3 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ గోధుమ తాలికల పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి బెల్లం వేసి నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి తర్వాత మరొక స్టవ్ ఆన్ చేసి కాస్త నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి వేసుకొని అందులో నీళ్లు పోసుకొని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండిని తాలికల లాగా చేసుకొని బెల్లం పాకంలో వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసి ఒక 5 నిమిషాలు ఉడికించి ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని చివరిగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే గోధుమ తాలికల పాయసం రెడీ।